శ్రీకాకుళం జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్లలో సుమారు 1000 మంది రక్తదానం చేయడానికి దాతలు ముందుకు రావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత ముందుకు రావాలని రెవెన్యూ సిబ్బంది అందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వైటీసీ కేంద్రం వద్ద రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదానం శిబిరాన్ని ఉప ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమమని అన్నారు. ముఖ్యంగా యువత ముందుకు రావాలని రెవెన్యూ సిబ్బంది అందుకు తగు ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడల శాఖ నుండి రక్తదానం శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. నేను చాలాసార్లు రక్తదానం చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ను ఆయన అభినందించారు. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాట్కర్ మాట్లాడుతూ కోవిడ్ ఉన్నందువలన కళాశాలలకు సెలవు దినాలు అయినందున యువత అందుబాటులో లేరని, అలాంటి సమయంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ముందుకు వచ్చి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప కార్యక్రమం అన్నారు. రక్తదానం ఒక ఉద్యమంలా మరింత మంది ముందుకు వచ్చి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ తరఫున మెగా బ్లడ్ క్యాంప్ ఇవాళ పెట్టడం చాలా సంతోషమైనటువంటి విషయం. ఆపత్కాలంలో అవసరానికి ప్రాణదానం చేసేటట్టుగా అత్యంత ప్రధాన సందర్శించుకున్నటువంటిది రక్తదానం అన్నది. అటువంటి మంచి కార్యక్రమం ప్రారంభించినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, జేసీ గారికి, జగన్మోహన్ రావు గారు, బ్లడ్ అవసరమైతే జగన్మోహన్ జిల్లా అంతా అత్యంత పాపులర్ అయిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రావు గారు, రెడ్ క్రాస్ ద్వారా ఇవాళ ఈ కార్యక్రమం ప్రారంభించడానికి చాలా సంతోషమైనటువంటి విషయం. ఇది 3 డివిజన్లో కూడా చేయాలని కంప గారు, జేసీ గారు ఆలోచించడం చాలా మంచిది. అలాగే మా అసోసియేషన్ స్పోర్ట్స్ కూడా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున జేఎస్డివో గారు, మా సుందరరావు గారు అందరూ కలిసి వచ్చే నెలలో పెద్ద మెగా క్యాంపెయిన్ కూడా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తాం. మీతో మీకు సహకారంగా మేము కూడా ఉంటామని తెలియజేసుకుంటూ, ఇందులో ఎన్నెన్నో దానాలు చేయొచ్చు. మనం 1 లక్ష రూపాయలు తీసి ఇవ్వడం కూడా పెద్ద పని కాదు, కానీ రక్తదానం ఇవ్వడం అనేది చాలా ఒకరి తాలకు ప్రాణం నిలబెట్టేదానికి అత్యంత ప్రధాన సంతరించడం కనుక అటువంటి కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి పేరు పైన హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇప్పటికే సుమారు 100 మంది వరకు మరి ఇక్కడ రక్తదానం చేస్తారు కూడా చాలామంది, ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించినటువంటి వాళ్ళు. 500 మందితో ఇక్కడ చేయాలన్న లక్ష్యం చాలా గొప్పది. ఎంతైనా 3 డివిజన్లో కలిసి కనీసం ఒక 1000 మందితో 1000 మందికి తక్కువ లేకుండా చేస్తామని అసోసియేషన్ సెక్రటరీ గారు మరి తాలూకు సభగా చెప్తున్నారు. అందరం కలిసి ఎంఆర్ఓస్, ఆర్డీఓస్, ఇతర రెవెన్యూ సిబ్బంది దీన్ని ఎంకరేజ్ చేయండి. ఎవరు చేయగలిగితే ముఖ్యంగా యువకులకి ఇందులో పార్టిసిపేట్ అయినట్టుగా, దానివల్ల ఏం నష్టం లేదు. రక్తదానం ఎన్నోసార్లు చేశాను నేను,